విజయవాడ వరదలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇస్తున్నారు. కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు, మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు, ఇవన్నీ కూడా పునిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ, అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే 8 లక్షల 9 లక్షల క్యూసెక్కులు అలా పారుతా పోయింది నిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11 లక్షల 35 వేల క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. లక్షలుగా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది, నాగార్జునసాగర్ నిండింది, పులిచింతలు నిండింది. అక్కడి నుంచి హెవీ రెయిన్ఫాల్తో ఆయన్ని వచ్చాయి, ప్లస్ ఇక్కడ పడిన వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఎక్కువ వర్షం పడింది, లోకల్ క్యాచ్మెంట్లో నీళ్లు వచ్చాయి. ఆల్ ఆఫ్ షడన్ కమ్ముకొని వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని మానవ తప్పిదం. ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకొని ఉంటే ఆ బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. బుడమేరు అనేది పెరుగుతా, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమమే చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు, వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు, లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాల, అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు, అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు, ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇళ్ళు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు, ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట, ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం, ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని.